బాబా సాహెబ్ అంబేద్కర్ గారు యొక్క 64వ పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా వారికి జగిత్యాల జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తూ మరి భారతదేశం కన్నటువంటి ముద్దుబిడ్డ భారతదేశ అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి దానికి ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చి వివిధ మతాలు కులాలు ప్రాంతాలు విభిన్నత గల ఈ దేశాన్ని వందల ఏళ్ల పాటుగా బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగం రచించినటువంటి గొప్ప మేధావి అంబేద్కర్ మనందరికీ తెలిసిందే అంబేద్కర్ అందరి వాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పరిశీలించినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక విధానాన్ని వ్యవసాయ విధానాన్ని రాజకీయ విధానాన్ని చట్టసభల విషయమైతేనే అలాగే దేశంలో ఉన్నటువంటి అసమానతల విషయాలైతేనే సంస్కృతుల విషయాలైతేనే ఇది అది అని కాకుండా ఈ దేశానికి 200-300 ఏళ్ళకు కావాల్సినటువంటి దార్శనికతతో మరి రాజ్యాంగం రచించి ఇవాళ దేశం ప్రజాస్వామ్యం పరిదవిల్లుతుందంటే ఇవాళ భారతదేశంలో నిజంగా ప్రజాస్వామ్యం రక్షించబడుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కారణం కనుక అంబేద్కర్ ఈ దేశం ఎన్నుకున్నటువంటి దేశభక్తుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిగా ప్రజలందరూ గుర్తించాలి స్వతంత్ర సమరయోధులతో పాటుగా స్వతంత్ర సమరయ స్వతంత్ర పోరాటం కోసం పోరాడమే కాకుండా ఈ దేశానికి కావాల్సినటువంటి నియమ నిబంధనల పుస్తకాన్ని రచించి దేశానికి ఒక ఆస్తిగా ఇచ్చినటువంటి వ్యక్తి అంబేద్కర్ కనుక వారికి మరోసారి నివాళులు అర్పిస్తూ జై హింద్ జై భీమ్ ది గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా బడుగు బలహీన వర్గాలు దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అందరి యొక్క ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సంక్షేమ సంఘం తరఫున అట్లాగే అఖిల భారత అంబేద్కర్ సంఘం తరఫున మహనీయునికి నివాళులు అర్పించుకుంటూ ఈరోజు ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడుపుతున్నారంటే మరి బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి అధికారాలని చెప్పి మరి చెప్పక తప్పదు ఈ యొక్క భారత రాజ్యాంగం మరి ప్రపంచంలోకి వెళ్ళా అత్యున్నతమైన రాజ్యాంగం అని తెలిసి అందరూ తెలుసు ఈనాడు మరి ఆయన పరమపదించడం మరి ప్రపంచానికే ఒక తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా యావత్ భారతదేశానికి తెలియజేస్తుంటూ బాబాసాహెబ్ ఆశయానికి అనుగుణంగా అందరూ కూడా పే బ్యాక్ టు సొసైటీ మరి చిన్నవారికి అందరూ కూడా చైతన్యస్తూ వారి యొక్క ఆశయాన్ని మనం నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ వారికి ప్రగాఢ సంతాపం తర్వాత నివాళులు అర్పిస్తున్నారు.